వెల్కమ్ బ్యాక్. కాకినాడలో దేవిక హత్య విషయంలో చట్టమే లేని దిశ చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ స్వయంగా సీఎం ప్రకటనలు చేయడం మోసగించటమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ది ప్రకటనలకే పరిమితమవుతుందని మండిపడ్డారు. సీఎం ప్రభుత్వం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలు మాని నిందితులను వెంటనే శిక్ష పడేలా చూడాలన్నారు. అప్పుడే నేరస్తులకు భయం, మహిళలకు నమ్మకం కలుగుతుందన్నారు. కనీసం ఉన్న చట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసు పెట్టిన వివాహిత ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని మండిపడ్డారు. మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం అలసత్వానికి ఇదే నిదర్శనమన్నారు. కాకినాడలో దేవిక హత్య విషయంలో చట్టమే లేని దిశ చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ స్వయంగా సీఎం ప్రకటనలు చేయడం మోసగించటమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ది ప్రకటనలకే పరిమితమవుతుందని మండిపడ్డారు. సీఎం ప్రభుత్వం ఇలాంటి ఉత్తిత్తి ప్రకటనలు మాని నిందితులను వెంటనే శిక్ష పడేలా చూడాలన్నారు. అప్పుడే నేరస్తులకు భయం, మహిళలకు నమ్మకం కలుగుతుందన్నారు. కొత్త చట్టాలు కాదు, కనీసం ఉన్న చట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసు పెట్టిన వివాహిత ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని మండిపడ్డారు. మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం అలసత్వానికి ఇదే నిదర్శనమన్నారు. కాకినాడలో దేవిక హత్య విషయంలో చట్టమే లేని దిశ చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ స్వయంగా సీఎం ప్రకటనలు చేయడం మోసగించటమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొన్న అత్యాచారాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు జరుగుతా ఉన్నాయి, పెద్ద ఎత్తున హత్యలు కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. లేని దిశ చట్టాన్ని ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రజలకు ఒక భ్రమ కల్పించి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. మహిళలకు వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయినట్టు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో కూడా తన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం పైన ఆయన కొన్ని విమర్శలు కూడా చేశారు. దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పిన సీఎం జగన్ మాటలు ఉత్పత్తి ప్రకటనలు కానీ మారిపోయాయి. ఇప్పటికైనా ఆ ప్రకటనలు ముఖ్యమంత్రి ఆపాలంటూ కూడా
చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక మహిళలపై నేరాలు అరికట్టే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లోపించింది. పూర్తిగా కాకినాడలో దేవిక హత్య విషయంలో కూడా చట్టమే లేని దిశ చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ సీఎం మళ్ళీ ప్రకటిస్తా ఉన్నాడు. ఇది పూర్తిగా కూడా ప్రజలను తప్పుదారి పట్టించడమే, మహిళలకు ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలన్న ప్రభుత్వం ఆ విధంగా చేయకపోగా వారి రక్షణ లేకుండా వారి ప్రాణాలు పోయేంత వరకు కూడా చూస్తూ ఉంది. ఇక్కడైనా ఆ మహిళల రక్షణ పైన ఇంకా ప్రత్యేకించి దృష్టి పెట్టాలి, శాంతి భద్రతను కాపాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందంటూ కూడా చంద్రబాబు తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరొకవైపు లేని దిశా చట్టం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం భ్రమ కల్పిస్తా ఉంది. ఇప్పటికైనా ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపాలంటూ కూడా చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. మనీషా, ఓకే రైట్, థ్యాంక్ యూ అనిల్.